కూకట్పల్లి గ్రామంలోని చారిత్రక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఇతర డివిజన్లో కార్పొరేటర్లు, స్థానిక గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం అంతరాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమాలను శనివారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, కూకట్పల్లిలో 424 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేవాలయ గర్భగుడి, అంతర్నిర్మాణం, కోనేరు లాంటి వాటికి కూకట్పల్లి ఎమ్మెల్యేతో పాటు గ్రామ పెద్దల సహకారంతో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, భద్రాచలంలో ఉన్న రామాలయంకు ధీటుగా ఈ ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని 1 సంవత్సరం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉన్నటువంటి బ్రాహ్మణులు లోపల కూడా గర్భగుడిని కట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి ఒక 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. భక్తులందరం కలిసి ఆ గుడి కార్యక్రమాన్ని కూడా ఇలా మా మిస్సెస్ చేతుల మీద ఇలా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వచ్చే సంవత్సరం లోపల దాన్ని ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేస్తాం. చరిత్రలో పెద్ద మనుషులు పుట్టిన పురాణమైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇటువంటి భగవంతులు పెట్టడం, ఆ పురాణం ఉన్నటువంటి గుళ్ళను కాపాడుకునే ఆలోచనతోనే ఈ సీతారామచంద్రస్వామి గుడిని ఈరోజు ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా కంప్లీట్ చేస్తాం. చరిత్రలో మన హిందుత్వంలో కానీ ఇతరులో ఉన్న మన దగ్గర ఉన్నటువంటి కుక్కట్పల్లిలో కూడా చార్మినార్ కన్నా ముందు ఉన్నటువంటి మసీదు కూడా మా కుక్కట్పల్లిలో 435 సంవత్సరాలు మా మసీదు ఉంది. మా కుక్కట్పల్లిలో శివాలయం ఉంది. ఇవన్నీ కూడా హిందూ ముస్లిమ్స్ ఏకమన్న విధంగా కుక్కట్పల్లి గ్రామంలో ఆ రోజే కట్టేసి 400 సంవత్సరాల ముందు ఒకటేసారి కట్టినటువంటి గుళ్ళు, రామాలయం, శివాలయం, మసీదు, ఆ రోజుల పెద్దవాళ్ళు అప్పుడున్నటువంటి నవాబులే కానీ అప్పుడున్నటువంటి హిందువులే కానీ కలిసి కట్టినటువంటి కుక్కట్పల్లి ఒక చరిత్ర కలటువంటి గుళ్ళు కాబట్టి దీన్ని పరిపాలించాలని మంచి డెవలప్ చేయాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టుకోవాలి.